ఎవరు? ఆయన మాట్లాడడమే పెద్ద చెవులో క్యాబేజీ పెట్టినట్టు ఉంటుంది. శాంతి భద్రతల గురించి ఆయన మాట్లాడడం ఏంటండి? బుర్రబన్యాసే మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన నిజంగా ఆయన ఉంటేనే శాంతి భద్రతలకు కరువు వస్తున్నాయి మాకు అక్కడ. యాక్చువల్గా మొన్న వచ్చి ఒక మాట అన్నాడు, ఎవరైతే మర్డర్కి ప్రేరేపించినోడిని కూడా తీసుకెళ్ళి జైల్లో వేయాలట. అదే కనుక జైల్లో వేసేయాల్సిన పరిస్థితి వస్తే ఫస్ట్ వేయాల్సిన జగన్మోహన్ రెడ్డిని వేయాలి. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరు చేతులన్నీ ఎవరైపు చూపిస్తున్నాయో, దేశం మొత్తం మీద చేతులన్నీ, ఇంక్లూడింగ్ వివేకానంద రెడ్డి గారి కూతురు చేయి కూడా ఎటువైపు చూపిస్తుందో మనందరికీ తెలుసు. అటువంటిది అలాంటి వాళ్ళు ఈరోజు వాళ్ళ కింద ఏదో గులివింద గింజకి కింద మచ్చుడు తెలియదంట ఎవరికైనా. వాళ్ళ కింద ఉన్న మచ్చల గురించి మాట్లాడడం మానేసి ఏమండి మాట్లాడుతున్నారు శాంతి భద్రతల గురించి? ఇదే రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ రోజు ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ జరిగి అదే రోజు సాయంత్రం తీసుకొచ్చి ఆటోలో వదిలేసి వెళ్ళిపోయిన సంఘటన మీరు ఎవరైనా మర్చిపోయారా? ఇక్కడున్న రాజమండ్రి ప్రెస్ ఎవరైనా మర్చిపోయారా? ఆ రోజు మీరే కవర్ చేశారు, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా మీ వాళ్ళే. మళ్ళీ అమ్మాయిని మేము అందరం కూడా చూడటానికి వస్తే ఆ రోజు మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు మేము ఎక్కడ కూడా ఆపట్లేదే. నంద్యాల వెళ్తానన్నాడు, వెళ్ళాడు. తర్వాత మనం నీకు విండుకొండ వెళ్తానన్నారు, వెళ్ళాడు. వాళ్ళ ఎమ్మెల్యే ఈవీఎం బాక్సులు పగలగొట్టిన ఎమ్మెల్యేని చూడటానికి వెళ్తాను అన్నాడు, వెళ్ళాడు. మేము ఎక్కడ కూడా ఫోర్స్ పెట్టట్లేదు, ఎక్కడ కూడా మిమ్మల్ని ఆపే ప్రయత్నం కూడా చేయట్లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎక్కడికైనా వెళ్తానంటే వెళ్ళండి అని చెప్తున్నాం. అక్కడికి వెళ్ళి వాళ్ళు డివైడ్ అవుతున్నారు అంతే. మొన్న వెళ్ళాడు అక్కడికి, అక్కడ మన నంద్యాల వెళ్ళారు. నంద్యాల వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడిన మాటలు కూడా ప్రజలు ఈరోజు గ్రహిస్తున్నారు. వెళ్ళి వాళ్ళ కార్యకర్త ఎవరైతే చనిపోయారని అంటున్నాడో ఆయన, ఆయన పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ఏదో ఆర్థిక సాయం చేసి రావాలి బ్యాక్కి. అవేమీ జరగవు. అక్కడికి వెళ్ళి నేనుంటే అమ్మఒడి ఇచ్చేవాడిని, నేనుంటే రైతు భరోసా ఇచ్చేవాడిని, నేనుంటే అది ఇచ్చేవాడిని, నేనుంటే ఇది ఇచ్చేవాడిని ఏకపాట పాడుతున్నాడు. అది అందరం చూస్తూనే ఉన్నాం. అంటే సందర్భాన్ని బట్టి కూడా మాట్లాడడం చేతకాక ఏది పడితే అది మాట్లాడే పరిస్థితుల్లో ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి. అది ఆయన నైజం అంతే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి క్యాంపెయిన్ కూడా మనం చూసాం. జగన్ ఏమో పలావ్ ఇచ్చాడు, బాగానే చూసుకున్నాడు, కానీ చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు. తీరా చూసేసరికే పలావు పోయింది, బిర్యానీ పోయింది, పస్తు పండుకోవాల్సిన పరిస్థితిలో ఈ పొద్దు మేము ఉన్నాము అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్న పరిస్థితిలో ఈరోజు రాష్ట్రాన్ని చూస్తూ ఉండం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే మన పార్టీయే అధికారంలో ఉండి ఉంటే ఈ పాటికే మీ జగన్ రైతులందరికీ రైతు భరోసా ఇచ్చేసిండు, ఈ పాటికే రైతు భరోసా సొమ్ముతో వ్యవసాయంలో రైతులందరూ కూడా చక్కగా వ్యవసాయం చేసుకుంటూ కనిపించుండేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి ఉండింటే, మీ జగనే ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఈ పాటికే బడులకు పోతా ఉన్న పిల్లలందరూ కూడా సంతోషంగా బడులకు పోతూ ఉందరు, వాళ్ళ అమ్మలందరికీ కూడా ఈ పాటికి అమ్మఒడి పథకం కూడా ఈ పాటికి అంది, వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండుండేవాళ్ళు. ఈ పాటికి అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు కనిపిస్తూ సున్నా వడ్డీకి సంబంధించిన సొమ్ము కూడా ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా సున్నా వడ్డీకి సంబంధించిన డబ్బులు కూడా వాళ్ళందరికీ కూడా ఏప్రిల్లోనే మామూలుగా ఇస్తూ ఉంటుంది. ఎన్నికలు కాబట్టి, కోడ్ కాబట్టి, ఒక రవాటు వీటిగా పోయినా కూడా మనం వచ్చిన వెంటనే ఈ పాటికే మీ జగనే ఉండి ఉంటే ఆ సొమ్ములు కూడా వచ్చి ఉండేటివి. మీ జగనే ముఖ్యమంత్రిగా ఉండింటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పార్టీ అధికారంలో ఉండుంటే ఈ పాటికే విద్యాదీవెన కింద ప్రతి పిల్లాడికి కూడా వాళ్ళు కట్టాల్సిన ఫీజులు, ప్రతి త్రైమాసికం 3 నెలలకు ఒకసారి వాళ్ళకు సంబంధించిన ఫీజులు మళ్ళీ 3 నెలల లోపల, 3 నెలలు అయిపోయిన వెంటనే ప్రతి త్రైమాసికం వచ్చే ఫీజులు విద్యాదీవెన కింద వాళ్ళ ఖాతాల్లోకి పడుండేటివి. వసతి దీవెన డబ్బులు కూడా పడుండేటివి. మత్స్యకార భరోసా కూడా పడుండేటిది. వాహనమిత్ర కూడా పడుండేది. చేనేతలకు నేతన్న నేస్తం కూడా ఈ పాటికే పడి ఉండేది. ఇది మన 5 ఏళ్ల చరిత్ర చూస్తే ప్రతి సంవత్సరం మనం ఈ ఆగస్టు నెలాఖరు లోపల ఇవన్నీ కూడా రొటీన్గా సాదాసీదాగా మామూలుగా ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మామూలుగా జరుగుతూ పోయేటివి.